హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ వెల్కమ్ టు పిఏబి వీక్లీ కరెంట్ అఫైర్స్। ఈ వీక్ మనం 13th నుంచి 19th జూలై వరకు 56th వీక్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం। ముందుగా ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం। ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ యూత్ స్కిల్స్ డే గురించి, రెండవది టీకా వాలీ నావ్ గురించి, మూడవది కిసాన్ సారథి గురించి, నాలుగవది వ్యాక్సినేషన్ ప్రోగ్రాం గురించి, ఐదవది గుజరాత్లో కొత్తగా ఇనాగ్రేట్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ గురించి, ఆరవది జెండర్ సెన్సిటైజేషన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ గురించి, ఏడవది 9th ఇంటిగ్రేటెడ్ ర్యాంకింగ్స్ ఆఫ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ యుటిలిటీస్ అండ్ ర్యాంకింగ్స్ గురించి, ఎనిమిదవది సస్టైనబుల్ హ్యాబిటాట్ న్యూ ఇనిషియేటివ్స్ ఇన్ బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ 2021 గురించి, తొమ్మిదవది కృష్ణా అండ్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ గురించి, పదవది నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్ గురించి, పదకొండవది స్పెషల్ లైవ్ స్టాక్ సెక్టార్ ప్యాకేజ్ గురించి, పన్నెండవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ అప్లికేషన్ గురించి, పదమూడవది ప్రసాద్ స్కీమ్ గురించి, పద్నాలుగవది జెరియా అండ్ రాణిగంజ్ కోల్ ఫీల్డ్ గురించి, పదహైదవది నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఫోక్ మెడిసిన్ రీసెర్చ్ గురించి, పదహారవది డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఫర్ జ్యుడిషియరీ గురించి, పదిహేడవది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క సబ్ కేటగరైజేషన్ గురించి, పద్దెనిమిదవది ఇండియా ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్ గురించి, పంతొమ్మిదవది ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫినాన్సెస్ సర్వీసెస్ ప్లాట్ఫామ్ గురించి, 20వది నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ గురించి, 21వది ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ వెహికల్స్ గురించి, 22వది లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ గురించి, 23వది ఉమాంగ్ యాప్ గురించి, 24వది ఇండియాస్ టెక్స్టైల్ సెక్టార్ గురించి, 25వది సంకల్ప్ సే సిద్ధి మిషన్ వన్ ధన్ గురించి, 26వది అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ గురించి, చివరిగా 27వది ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ గురించి। వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం। మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ యూత్ స్కిల్స్ డే గురించి। వరల్డ్ యూత్ స్కిల్స్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము? జూలై 15th. జూలై 15th మనం వరల్డ్ యూత్ స్కిల్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము। ఈ వరల్డ్ యూత్ స్కిల్స్ డేని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ UNGA అన్నటువంటిది 2014వ సంవత్సరంలో దీన్ని డిజిగ్నేట్ చేయటం జరిగింది। దీని ద్వారా ఏంటి, అండర్ ఎంప్లాయ్మెంట్ మరియు అన్ఎంప్లాయ్మెంట్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో, అంటే యూత్కి సంబంధించి ఆ ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ బెటర్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ని అచీవ్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో జూలై 15వ తేదీని వరల్డ్ యూత్ స్కిల్స్ డేగా జరుపుకుంటున్నాము। 2021కి సంబంధించి ఈ వరల్డ్ యూత్ స్కిల్స్ డే యొక్క థీమ్ వచ్చేసి రీఇమేజినింగ్ యూత్ స్కిల్స్ పోస్ట్ పాండమిక్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్। SDG గోల్స్కి సంబంధించి ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నటువంటి వాటిలో 2030కి సాధించాలి అని పెట్టుకున్నామో, ఇందులో SDG 4 అన్నటువంటిది ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది। అంటే ఏంటి, దీని కింద ఇంక్లూజివ్ మరియు ఈక్విటబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందించాలి, అలాగే లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ని అందరికీ అందించేలాగా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 అన్నటువంటిది చెప్తోంది। ఇది మాత్రమే కాకుండా మన దేశంలో స్కిల్స్ని పెంపొందించడానికి స్కిల్ ఇండియా మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది। స్కిల్ ఇండియా మిషన్ దీని ద్వారా మన దగ్గర ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో స్కిల్స్ని పెంపొందించాలి, దానికోసమే నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ అన్నటువంటి దాన్ని కూడా గవర్నమెంట్ తీసుకురావటం జరిగింది। స్కిల్ ఇండియా మిషన్ ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఈయన వీకర్ సెక్షన్స్కి స్కిల్ని అందింపజేయాలి అన్నటువంటి ఆయన విజన్ని మేము తీరుస్తూ ఉన్నాము అన్నట్లుగా చెప్తూ ఉన్నారు। అలాగే 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ సందర్భంగా యూత్ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా వాళ్ళు మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉన్నారు। అంతేకాకుండా స్కిల్ ఇండియా మిషన్ ద్వారా కొత్త కొత్త ఇన్స్టిట్యూషన్స్ని సెటప్ చేస్తూ లాస్ట్ 6 yearsలో స్కిల్ ఇండియా మిషన్ని ముందుకు తీసుకెళ్తున్నాము। అలాగే 1.25 కోట్ల మంది యూత్ ఇప్పటికే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన దీని కింద ఇప్పటికే ట్రైన్ అయ్యారు అన్నట్లుగా ఇక్కడ చెప్పటం జరిగింది। మన దేశంలో స్కిల్స్ని పెంపొందించడానికి గవర్నమెంట్ ఏమేం ప్రోగ్రామ్స్ తీసుకొచ్చింది మనం చూసుకుంటే, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్ అనేసి, అలాగే రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్ స్కీమ్ అనేసి, అలాగే నేషనల్ కెరీర్ సర్వీస్ ప్రాజెక్ట్ అనేసి, ప్రధానమంత్రి యువ యోజన అంటే యువ ఉద్యమిత్ర వికాస్ అభియాన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. అలాగే స్కిల్స్ స్ట్రెంగ్తెన్ కోసం ఇండస్ట్రియల్ వాల్యూ ఎన్హాన్స్మెంట్ స్ట్రైవ్ అన్నటువంటి స్కీమ్ని తీసుకొచ్చింది. యువ అన్నటువంటి స్కీమ్, కౌశలాచార్య అవార్డ్స్ అనేసి, అలాగే శ్రేయాస్ అంటే స్కీమ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ యూత్ ఇన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్కిల్స్ అనేసి, నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ అనేసి, ఆత్మనిర్భర్ స్కిల్డ్ ఎంప్లాయీ ఎంప్లాయర్ మ్యాపింగ్ అనేసి, ఇలా చాలా ప్రోగ్రామ్స్ని తీసుకురావటం జరిగింది. ట్రైబల్ కమ్యూనిటీస్కి అయితే స్పెషల్గా వన్ ధన్ యోజన అనేసి, గోయింగ్ ఆన్లైన్ యాజ్ లీడర్స్ అంటే గోల్ అన్నటువంటి స్కీమ్ని, వీటన్నింటినీ ట్రైబల్ పాపులేషన్ కోసం ఇలాగ యూత్లో స్కిల్స్ని పెంపొందించటం కోసం చాలా ఇనిషియేటివ్స్ని గవర్నమెంట్ తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టీకా వాలి నావ్. ఈ కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏదైతే మన దగ్గర జనవరి 16 ఎప్పుడు 2021 జనవరి 16వ తేదీన మొదలైందో, ఆ కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాలి అన్నటువంటి ఉద్దేశంలో భాగంగా ఈ వ్యాక్సిన్ బోట్ని తీసుకురావటం జరిగింది. బీహార్లో ఎక్కడైతే ఫ్లడ్స్ వచ్చి ఈ కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారో, అలాంటి చోట్ల ఇలాంటి ఒక బోట్ని, వ్యాక్సిన్ బోట్ని తీసుకొచ్చి అందరికీ వ్యాక్సిన్స్ని వేసేలాగా ఎన్ష్యూర్ చేయటం జరుగుతుంది. దానికోసమే టీకా వాలి నావ్ అన్నటువంటి ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది బీహార్ గవర్నమెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కిసాన్ సారథి. కిసాన్ సారథి అన్నటువంటిది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అన్నమాట. దీని కింద రైట్ టైంలో రైట్ ఇన్ఫర్మేషన్ని ఫార్మర్స్కి అందజేయాలి అన్నటువంటి ఉద్దేశంతో కిసాన్ సారథి అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అన్నటువంటిది 93rd ఫౌండేషన్ డే సందర్భంగా ఈ కిసాన్ సారథి అన్నటువంటి ప్లాట్ఫామ్ని లాంచ్ చేయటం జరిగింది. ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అన్నటువంటిది ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్ అనమాట. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఎడ్యుకేషన్, ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద ఉంటుంది. దీనిని 1929వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. ఈ ICAR అన్నటువంటిది అగ్రికల్చర్కి సంబంధించి రీసెర్చ్ మరియు ఎడ్యుకేషన్కి సంబంధించి మేనేజ్ చేసేటటువంటి అపెక్స్ బాడీ అనమాట. ఈ అగ్రికల్చర్లో భాగంగా హార్టికల్చర్, ఫిషరీస్, అనిమల్ సైన్సెస్ వీటన్నింటికి సంబంధించి అపెక్స్ బాడీగా ఇది పనిచేస్తుంది. ఇందులో భాగంగా కృషి విజ్ఞాన్ కేంద్రాస్లో ఫార్మర్స్కి కొత్త ఫార్మింగ్ మెథడ్స్ని నేర్పించటం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా పర్సనలైజ్డ్ అడ్వైజరీస్ కూడా ఇస్తూ ఉంటారు. ఈ కృషి విజ్ఞాన్ కేంద్రాస్ అన్నటువంటి వాటిని అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సెంటర్స్గా ఇండియాలో ఏర్పాటు చేయటం జరిగింది. ఇవి ఈ కృషి విజ్ఞాన్ కేంద్రాస్ అన్నటువంటివి నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సిస్టంలో ఇంటెగ్రల్ పార్ట్గా తీసుకొచ్చారు. ఫస్ట్ కృషి విజ్ఞాన్ కేంద్రాన్ని 1974వ సంవత్సరంలో పుదుచ్చేరిలో ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. ఈ కృషి విజ్ఞాన్ కేంద్రాస్కి 100% మన సెంట్రల్ గవర్నమెంటే ఫండింగ్ ఇవ్వటం జరుగుతుంది. అగ్రికల్చర్కి సంబంధించి ఇవి కాకుండా ఇంకా ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది గవర్నమెంట్? 1. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, 2. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, 3. సాయిల్ హెల్త్ కార్డ్, 4. పరంపరాగత్ కృషి వికాస్ యోజన, 5. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, 6. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన, 7. ఈ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్. ఇలా చాలా ఇనిషియేటివ్ని గవర్నమెంట్ తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ గురించి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యాక్సినేషన్ ఫర్ ఆల్, ఫ్రీ ఫర్ ఆల్ అన్నటువంటి క్యాంపెయిన్కి సంబంధించి నార్త్ ఈస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ప్రకారం మనం చూస్తే దాదాపు 80% కేసెస్, కరోనా కేసెస్ అన్నటువంటివి 90 డిస్ట్రిక్ట్స్ నుంచే వస్తూ ఉన్నాయి. ఆ 90 డిస్ట్రిక్ట్స్లో 14 డిస్ట్రిక్ట్స్ వచ్చేసి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోవే అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అంటే మన ఇండియా వైడ్గా కోవిడ్ కేసెస్ అన్నవి తగ్గుతూ ఉంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మాత్రం కోవిడ్ కేసెస్ అన్నవి పెరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా అంటే ఈ నేపథ్యంలో ఈ అస్సాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, అలాగే మిజోరాం, ఈ అన్ని రాష్ట్రాలకి చెందినటువంటి చీఫ్ మినిస్టర్స్తో మన ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ పద్ధతిలో మాట్లాడటం జరిగింది. ఇందులో భాగంగా మైక్రో కంటైన్మెంట్ ప్రోటోకాల్ని యూజ్ చేయాలి అన్నట్టుగా ఎంఫసిస్ చేశారు. అలాగే करोना वेरियंट्स की संबंधी म्यूटेशन मॉनिटर चेस्तू उंडाली। अलागे नार्थ ईस्ट की संबंधी करोना योक्क टेस्टिंग्स डायग्नोस्टिक्स मरियु जीनोम सीक्वेंसिंग की संबंधी 23,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ని రీసెంట్ గా అప్రూవ్ చేయడం జరిగింది। అలాగే కోవిడ్-19 వ్యాక్సినేషన్ కి సంబంధించినటువంటి మిత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్యాకిల్ చేసేలాగా సోషల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ సెలబ్రిటీస్ అలాగే మిగిలినటువంటి ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేయాలి హెల్ప్ చేయాలి అన్నట్టుగా చెప్పారు। అలాగే ఆక్సిజన్ ప్లాంట్స్ ని సెటప్ చేయడానికి పిఎం కేర్స్ ఫండ్ నుంచి మనీని వాడుతున్నాము అన్నట్టుగా చెప్పడం జరిగింది। మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని ప్రాజెక్ట్స్కి ఇనాగ్రేట్ చేయటం జరిగింది। అవి ఏంటి? రైల్వేస్కి సంబంధించి గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్, మెహసేనా వెరైతా లైన్, అలాగే సురేంద్రనగర్ పిపావావ్ సెక్షన్కి సంబంధించి ఎలక్ట్రిఫై చేయటం ఇలాంటి ప్రాజెక్ట్స్ని ఇనాగ్రేట్ చేశారు। అలాగే 2 కొత్త ట్రైన్స్ని గాంధీనగర్ క్యాపిటల్ వారణాసి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అలాగే మేమో సర్వీస్ ట్రైన్స్ని గాంధీనగర్ క్యాపిటల్ నుంచి వరేతా వరకు అన్నమాట। అలాగే ఆక్వాటిక్స్ గ్యాలరీని రోబోటిక్స్ గ్యాలరీని నేచర్ పార్క్ని వీటన్నింటినీ మన ప్రధాని నరేంద్ర మోదీ ఇనాగ్రేట్ చేయటం జరిగింది। మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జెండర్ సెన్సిటైజేషన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్। రీసెంట్గా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అన్నటువంటిది బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అన్నటువంటి దాంతో ఒక ఎంఓయూ మీద సంతకం చేయటం జరిగింది। ఎంఓయూ అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాము। దేనికి సంబంధించి? పోలీస్ ఆఫీసర్స్లో జెండర్ సెన్సిటైజేషన్ గురించి అవగాహన కల్పించటం కోసం। ఈ ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే పోలీస్ పర్సనల్స్లో జెండర్ సెన్సిటైజేషన్ని ఎన్ష్యూర్ చేయాలి। అంటే లెజిస్లేషన్ పాలసీస్ వీటన్నింటిలో కూడా ఒక యాటిట్యూడినల్ అలాగే బిహేవియరల్ చేంజెస్ని తీసుకురావాలి పోలీస్ ఆఫీసర్స్తో। అలాగే ఉమెన్కి అగెనెస్ట్గా ఏవైతే క్రైమ్స్ ఉంటాయో వాటిని డీల్ చేయటం కోసం ఇలాంటి చేంజెస్ తీసుకురావాలి। అంతేకాకుండా మొత్తం 3 to 5 years డ్యూరేషన్లో వీళ్ళకి ట్రైనింగ్ని కండక్ట్ చేయటం జరుగుతుంది। అది కూడా రెసిడెన్షియల్ మోడ్లో ఉంటుంది। 18 నుంచి 24 గంటల పాటు టోటల్గా వీళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది। ఇది అంటే ఉమెన్ రిలేటెడ్ లాస్ గురించి జెండర్ ఇష్యూస్ గురించి అలాగే ఏవైతే వేరియస్ ఏజెన్సీస్ వీటికి సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసెస్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయో వాటి యొక్క రోల్ గురించి వీటన్నింటి గురించి కూడా వీళ్ళు ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది। అయితే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అన్నాము। ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అన్నటువంటిది అపెక్స్ లెవెల్ నేషనల్ ఆర్గనైజేషన్ అన్నమాట। దేనికి సంబంధించి? ఉమెన్కి సంబంధించి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రమోట్ చేయాలి అన్నటువంటి మ్యాండేట్తో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అన్నటువంటిది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది। ఈ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కింద ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అన్నటువంటిది అపెక్స్ నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్గా పనిచేస్తుంది। దీనిని 1992వ సంవత్సరంలో స్టాట్యుటరీ బాడీగా సెటప్ చేయటం జరిగింది। దేనికి సంబంధించి? స్టాట్యుటరీ బాడీ అంటే ఒక లా తీసుకొని వచ్చి ఉండాలి। నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అన్నటువంటి యాక్ట్ని తీసుకొచ్చారు ఎప్పుడు? 1990లో। దాని ప్రకారమే 1992వ సంవత్సరంలో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అన్నటువంటి ఒక స్టాట్యుటరీ బాడీని సెటప్ చేయటం జరిగింది। అలాగే ఇందాక చెప్పుకున్నాం బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అన్నటువంటిది ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తుంది। ఈ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి పేరెంట్ ఏజెన్సీగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ని చెప్పచ్చు। దీనిని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1970 సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది। దీనిని బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అన్నటువంటి దానిని దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది। మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2019-20 సంవత్సరానికి అంటే 2019-20 ఫినాన్షియల్ ఇయర్కి గాను యూనియన్ పవర్ మినిస్టర్ 9th ఇంటిగ్రేటెడ్ రేటింగ్స్ ఆఫ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ యూటిలిటీస్ అండ్ ర్యాంకింగ్స్ అన్నటువంటి దాన్ని విడుదల చేయటం జరిగింది। ఇంటిగ్రేటెడ్ ర్యాంకింగ్ ఎక్సర్సైజ్ అన్నటువంటి దాన్ని యాన్యువల్ బేసిస్లో 2012వ సంవత్సరం నుంచి కూడా మినిస్ట్రీ ఆఫ్ పవర్ అన్నటువంటిది విడుదల చేస్తూ వస్తోంది। దీని కింద మొత్తం 41 స్టేట్ డిస్ట్రిబ్యూషన్ యూటిలిటీస్ని మొత్తం 22 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాటిని ఇందులో తీసుకోవటం జరుగుతుంది। ఇక్రా అలాగే కేర్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా అంటే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్గా వీటిని డెసిగ్నేట్ చేయటం జరిగింది. అయితే ఈ 9th ఇంటిగ్రేటెడ్ రేటింగ్స్ అన్నటువంటి వాటిని ICRA అనలిటిక్స్ లిమిటెడ్, అలాగే కేర్ అడ్వైజరీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ లిమిటెడ్, ఇవి ICRA రేటింగ్స్, కేర్ వీటితో అంటే వాటి యొక్క కన్సల్టింగ్ ఆర్మ్స్తో కలిసి వీటికి రేటింగ్స్ ఇవ్వటం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ పవర్ అన్నటువంటిది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అన్నటువంటి దాంతో కోఆర్డినేట్ అయి ఈ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అన్నటువంటిది రేటింగ్ ఎక్సర్సైజెస్లో కొన్ని ఏజెన్సీస్కి రేటింగ్స్ అనేది ఇస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యూనియన్ మినిస్టర్ ఆఫ్ పవర్ అండ్ MNRE అంటే మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ శ్రీ R.K. సింగ్. ఈయన ఎయిమింగ్ ఫర్ సస్టైనబుల్ హ్యాబిటాట్ న్యూ ఇనిషియేటివ్స్ ఇన్ బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ 2021 అన్నటువంటి దాన్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. దీన్ని వర్చువల్గా లాంచ్ చేశారనమాట. ఎవరు? బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అన్నటువంటిది దీన్ని వర్చువల్గా లాంచ్ చేయటం జరిగింది. దానిని ఈయన ఇనాగ్రేట్ చేశారు. దీని కింద ఏంటి, ఏదైతే మినిమం ఎనర్జీ పర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్స్ అన్నటువంటివి బిల్డింగ్ సర్వీసెస్కి ఎలా ఉంటాయి, దానికి సంబంధించి ఎకో నివాస్ సంహిత 2021 అన్నటువంటి దాని కింద ఒక వెరిఫికేషన్ ఫ్రేమ్వర్క్ని తయారు చేయటం జరిగింది. అలాగే ఎఫిషియంట్ బిల్డింగ్ మెటీరియల్స్ అంటే ఎనర్జీ ఎఫిషియంట్ బిల్డింగ్ మెటీరియల్స్కి సంబంధించి స్టాండర్డ్స్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్లో ఆ బిల్డింగ్ మెటీరియల్స్ అన్నటువంటివి ఎలా ఉంటాయి అన్నటువంటి ఆన్లైన్ డైరెక్టరీని క్రియేట్ చేయటం జరుగుతుంది. అలాగే నిర్మాణ్ అవార్డ్స్ అన్నటువంటివి ఏంటి, నిర్మాణ్ అంటే ఏంటి, నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ రోడ్ మ్యాప్ ఫర్ మూవింగ్ టువార్డ్స్ అఫోర్డబుల్ అండ్ న్యాచురల్ హ్యాబిటాట్ అంటాము. ఈ నిర్మాణ్ అవార్డ్స్ని అనౌన్స్ చేయటం జరిగింది. దీని కింద ఏంటి, ఏవైతే ఎఫిషియంట్ బిల్డింగ్ డిజైన్స్ని తయారు చేస్తూ ఉంటారో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీస్ ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్స్ని ఉపయోగించి ఎవరైతే ఎఫిషియంట్ బిల్డింగ్ డిజైన్స్ని తయారు చేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేయటం కోసం ఈ నిర్మాణ్ అన్నటువంటి అవార్డ్స్. నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ రోడ్ మ్యాప్ ఫర్ మూవింగ్ టువార్డ్స్ అఫోర్డబుల్ అండ్ న్యాచురల్ హ్యాబిటాట్ నిర్మాణ్ అన్నటువంటి అవార్డ్స్ని అనౌన్స్ చేయటం జరిగింది. అలాగే ఎనర్జీ ఎఫిషియన్సీ హోమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి స్టార్ రేటింగ్ టూల్ని తీసుకురావటానికి అంటే దాని ద్వారా ఏంటి ఎనర్జీ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయాలి, ఎనర్జీ కన్జంప్షన్ని ఇండివిజువల్ హోమ్స్లో రెడ్యూస్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. దీని కింద మొత్తం 15,000 మంది ఆర్కిటెక్ట్స్కి ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్స్, అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ 2017 కింద, అలాగే ఎకో నివాస్ సంహిత 2021 కింద, ఈ రెండింటి కింద వీళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కృష్ణా అండ్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అన్నటువంటిది ఈ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అలాగే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ యొక్క జ్యూరిస్డిక్షన్ని నోటిఫై చేయటం జరిగింది. దీని కింద రిక్వైర్డ్ అథారిటీ అన్నటువంటిది ఈ రెండు బోర్డ్స్కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్, రెగ్యులేషన్, ఆపరేషన్, అలాగే మెయింటెనెన్స్ అంటే గోదావరి నదుల మీద అలాగే కృష్ణా నది మీద ఉన్నటువంటి లిస్టెడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ని ఈ బోర్డు చూసుకుంటుందన్నమాట. అంటే రెస్పెక్టివ్ బోర్డు అంటే గోదావరి రివర్ మీద ఉన్నటువంటి వాటికి గోదావరి బోర్డ్, అలాగే కృష్ణా రివర్ మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్స్కి సంబంధించి కృష్ణా రివర్ బోర్డ్ అన్నటువంటిది మేనేజ్మెంట్ అథారిటీగా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఏపీఆర్ఏ 2014 ప్రకారం ఈ రివర్ వాటర్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇందులో ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇందులో గోదావరి అలాగే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ని కాన్స్టిట్యూట్ చేయాలి, వాటి కోసం ఒక అపెక్స్ కౌన్సిల్ని ఉంచాలి ఈ బోర్డ్స్ ఫంక్షన్ అయ్యేందుకు అన్నట్లుగా ఈ చట్టంలో ఉందన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటిది ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 85ని దృష్టిలో ఉంచుకొని ఈ రెండు రివర్ బోర్డ్స్ని కూడా 2014వ సంవత్సరం జూన్ 2వ తేదీ నుంచి ఇవి పనిచేసేలాగా వీటిని తీసుకురావటం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి ప్రావిజన్స్ ప్రకారమే ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 87 ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది 2 గజెట్ నోటిఫికేషన్ని ఇష్యూ చేయటం జరిగింది. ఒకటి వచ్చేసరికి ఈ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్కి సంబంధించింది, రెండవది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్కి సంబంధించింది. దీని కింద ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో గోదావరి మరియు కృష్ణా బేసిన్స్కి సంబంధించి వాటి యొక్క అడ్మినిస్ట్రేషన్, రెగ్యులేషన్, మెయింటెనెన్స్ మరియు ఆపరేషన్, ఈ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి ఆపరేషనల్ గైడ్లైన్స్, వీటన్నింటినీ కూడా గోదావరి మరియు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్సే చూసుకునేలాగా వాటికి అథారిటీని కల్పించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్ గురించి. లైవ్ స్టాక్ సెక్టార్కి గ్రోత్ రావాలి అన్నటువంటి ఉద్దేశంతో, యానిమల్ హస్బెండరీని ఇంకా రెమ్యునరేటివ్గా తీసుకురావాలి అన్నటువంటి లక్ష్యంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్ అన్నటువంటి దాన్ని రీఅలైన్ చేయటం జరిగింది. దానికి సంబంధించినటువంటిది ఈ ఆర్టికల్. ఈ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్ కింద మొత్తం 2 కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. ఏంటి ఆ 2 కాంపోనెంట్స్? ఒకటి వచ్చేసి కాంపోనెంట్ ఏ అంటాము, అలాగే కాంపోనెంట్ బి అన్నటువంటిది రెండవది. కాంపోనెంట్ ఏ కింద ఏంటి? మిల్క్ ప్రొక్యూర్మెంట్, మిల్క్ యొక్క ప్రాసెసింగ్, మార్కెటింగ్, అలాగే మిల్క్ ప్రోడక్ట్స్కి మరియు మిల్క్ యొక్క క్వాలిటీకి సంబంధించినటువంటిది. అంటే వీటన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించి కాంపోనెంట్ ఏ కింద ఉంటుంది. దీని కింద మొత్తం 26,700 విలేజెస్లో 8,700 బల్క్ మిల్క్ యూనిట్స్ని, అంటే బల్క్ మిల్క్ కూలర్స్ని ఇన్స్టాలేషన్ చేయటం జరుగుతుంది. ఇక కాంపోనెంట్ బి అన్నటువంటి దాని కింద ఏంటి? జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ అంటాము, GICA. దీంతో కలిసి మన ఈ మిల్క్కి సంబంధించి డైరీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తం 4,500 విలేజెస్లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంగ్థెన్ చేయాలి. అలాగే మిల్క్ యొక్క ప్రాసెసింగ్ కెపాసిటీని, అలాగే ప్రొక్యూర్మెంట్కి సంబంధించి అంటే అడిషనల్ మిల్క్ ప్రొడ్యూసర్స్ని తీసుకురావాలి. అడిషనల్ ప్రొక్యూర్మెంట్ అనేది జరగాలి అన్నటువంటి ఉద్దేశంతో ఫినాన్షియల్ అసిస్టెన్స్ని అందించటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంగ్థెన్ చేయటం, ఇలాంటివన్నీ కూడా కాంపోనెంట్ బిలో భాగంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయటం, డైరీ ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇవ్వటం, ఫార్మర్స్ టు కన్స్యూమర్ లింక్ అనేది చేయటం, అలాగే డైరీ కోఆపరేటివ్స్ని స్ట్రెంగ్థెన్ చేయటం, ఇవన్నీ కూడా ఈ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్స్గా ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్పెషల్ లైవ్ స్టాక్ సెక్టార్ ప్యాకేజ్కి సంబంధించి గవర్నమెంట్ అన్నటువంటిది ఈ స్పెషల్ లైవ్ స్టాక్ సెక్టార్ ప్యాకేజ్ దీని కింద ఏమేమి ఉంటాయి? మినిస్ట్రీ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో 2020-21 సంవత్సరం నుంచి నెక్స్ట్ 5 ఇయర్స్లోగా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది వీటి యొక్క స్కీమ్స్ని రివైజ్ చేయటం, రీఅలైన్ చేయటం అన్నటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా యానిమల్ హస్బెండరీని మోర్ రెమ్యునరేటివ్గా దాదాపు 10 కోట్ల మంది ఫార్మర్స్ని యానిమల్ హస్బెండరీ సెక్టార్లోకి తీసుకొచ్చేలాగా దీని కింద ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీనికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది మొత్తం 9,800 కోట్ల రూపాయలని దీనికి ఇవ్వబోతోంది. దాంతో టోటల్ ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది ఈ లైవ్ స్టాక్ సెక్టార్కి సంబంధించి 54,618 కోట్ల రూపాయలకి నెక్స్ట్ 5 ఇయర్స్లో చేరుతుందన్నమాట. అయితే దీని కింద ఉన్నటువంటి స్కీమ్స్ అన్నీ ఏవైతే లైవ్ స్టాక్ సెక్టార్కి సంబంధించి ఉన్నాయో వీటన్నింటినీ కూడా 3 కేటగిరీస్లో మర్జ్ చేయటం జరుగుతుంది. ఏంటి ఆ 3 కేటగిరీస్? ఒకటి వచ్చేసి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి సంబంధించి, రెండవది డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్కి సంబంధించి, మూడవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్కి సంబంధించి. డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే ఏమేమి ఉంటాయి? రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనేసి, అలాగే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్ అనేసి, అలాగే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనేసి, ఇంకా ఏమేమి ఉన్నాయో లైవ్ స్టాక్ సెన్సెస్ అండ్ ఇంటిగ్రేటెడ్ శాంపిల్ సర్వే అనేసి, ఇలాంటి వాటన్నింటినీ కూడా సబ్ స్కీమ్స్గా ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో ఉంచారు. ఇక రెండవది డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఇందులో ఏంటి? లైవ్ స్టాక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్కి సంబంధించి ఇందులో అంటే ఈ లైవ్ స్టాక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్నే ఈ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్గా రీనేమ్ చేయటం జరిగింది. ఇందులో ఏమేమి ఉంటాయి? లైవ్ స్టాక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ స్కీమ్ అనేది ఇందులో ఉంటుంది. అలాగే నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని ఇందులోకి యాడ్ చేశారు. ఇక మూడవది వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. ఇందులో భాగంగా డైరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అలాగే అనిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఇవన్నీ కూడా ఇందులో భాగంగా ఉంటాయన్నమాట. దీని కింద డైరీ కోఆపరేటివ్స్కి సపోర్ట్ ఇవ్వటానికి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అన్నటువంటివి డైరీ యాక్టివిటీస్లో ఇంకా మంచిగా పాల్గొనటానికి థర్డ్ కేటగిరీ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏఐ పవర్డ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ అప్లికేషన్ గురించి. మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈయన జూలై 15వ తేదీన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ అప్లికేషన్ అన్నటువంటి దాన్ని న్యూఢిల్లీలో లాంచ్ చేయటం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అన్నటువంటిది ఐఐటి కాన్పూర్తో కలిసి ఈ అప్లికేషన్ని తీసుకురావటం జరిగింది. గవర్నమెంట్కి సంబంధించి గ్రీవెన్స్ రిడ్రెసల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సిస్టమ్ ఇది ఫస్ట్ అనమాట. అంటే ఫస్ట్ టైం డెవలప్ చేసినటువంటిది ఇది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ కింద ఏదైతే అంటే కంప్లైంట్ బేస్డ్ కంటెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే క్యాపబిలిటీ దీనికి ఉంటుంది. దాంతో రిపీటెడ్ కంప్లైంట్స్ ఏవైనా ఉన్నా స్పామ్ ఏవైనా ఉన్నా వీటిని ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేయటం జరుగుతుంది. దీని కింద కంప్లైంట్ని ఆ డిఫరెంట్ కేటగిరీస్లో అంటే వాటిని కేటగిరైజ్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని ద్వారా టైం అనేది సేవ్ అవుతుంది. ట్రాన్స్పరెన్సీ అనేటటువంటిది కంప్లైంట్స్కి సంబంధించి వాటిని డిస్పోజల్ చేయటంలో ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. అలాగే సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దీని కింద గ్రీవెన్సెస్ని తీసుకొని దాని యొక్క జిస్ట్ని సమరైజ్ చేయటం జరుగుతుంది. ఇలాంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుని తీసుకొచ్చినటువంటి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్ ఇది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇందులో మిషన్ లెర్నింగ్ అలాగే డేటా సైన్స్ టెక్నిక్ని వాడుతూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన ప్రధాని నరేంద్ర మోదీ వేరియస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని వారణాసిలో లాంచ్ చేయటం జరిగింది. అందులో అంటే డెవలప్మెంట్ ఆఫ్ వారణాసి అండర్ ప్రెషర్ ది స్కీమ్ Phase 2 అన్నటువంటి దాన్ని లాంచ్ చేశారు. దీని కింద ఏంటి అస్సీ ఘాట్ నుంచి రాజ్ ఘాట్ వరకు కూడా క్రూయిజ్ బోట్ని ఆపరేషనలైజ్ చేసేలాగా అంటే వారణాసిలో రివర్ క్రూయిజ్ని డెవలప్మెంట్ చేయాలి. దేని కింద ప్రషద్ అన్నటువంటి స్కీమ్ కింద దానికోసమే ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని ప్రాజెక్ట్స్ని అక్కడ ఇనాగ్రేట్ చేయటం జరిగింది. అయితే ఈ ప్రషద్ అన్నటువంటి స్కీమ్ ఏంటి అసలు ఈ ప్రషద్ అంటే ఏంటి? నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రమేజ్ రిజువనేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్యుమెంటేషన్ డ్రైవ్ లేదా ప్రషద్ అనేసి పిలుస్తాము. ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటి? సెంటరే మొత్తం స్పాన్సర్ చేస్తుంది. అలా కాకుండా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటి? సెంటర్ కొంత కాంట్రిబ్యూషన్ అనేది చేయటం జరుగుతుంది, మిగిలినటువంటి అమౌంట్ స్టేట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే సెంటరే దీని కింద మొత్తం ఫినాన్స్ ఇవ్వటం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది అది కూడా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అన్నటువంటిది 2014-15 సంవత్సరంలో ప్రసాద్ స్కీమ్గా దీన్ని తీసుకురావటం జరిగింది. ఈ ప్రసాద్ స్కీమ్ని తర్వాత రోజుల్లో ప్రషద్ స్కీమ్గా మార్చటం జరిగింది. దీని కింద ఈ వారణాసి డెవలప్మెంట్ని ప్రషద్ స్కీమ్ కింద Phase 2లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అన్నటువంటిది మొత్తం 44.69 కోట్ల రూపాయలతో అక్కడ కొన్ని నిర్మాణ పనుల్ని చేపట్టబోతోంది. దానికి సంబంధించి మన ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జరియా అండ్ రాణిగంజ్ కోల్ ఫీల్డ్స్కి సంబంధించింది. మినిస్ట్రీ ఆఫ్ కోల్ అన్నటువంటిది వే అహెడ్ ఫర్ జరియా అండ్ రాణిగంజ్ మాస్టర్స్ ప్లాన్ అన్నటువంటి ఒక వర్క్షాప్ని ఆర్గనైజ్ చేయటం జరిగింది. ఎక్కడ? సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్. ఇది ఎక్కడ ఉంది? ఈ సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ అన్నటువంటిది జార్ఖండ్ బేస్డ్ సబ్సిడరీ అనమాట కోల్ ఇండియా లిమిటెడ్ కింద. ఇక్కడ చూడండి జార్ఖండ్లో అసలు మేజర్ కోల్ ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయి అన్నట్లుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇందులో రాణిగంజ్ జరియా అన్నటువంటి కోల్ ఫీల్డ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇది కాకుండా బొకారో అన్నటువంటిది ఇవన్నీ మనకి కొన్ని నేమ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ వర్క్షాప్ కింద ఏంటి ఏవైతే అంటే జరియా మరియు రాణిగంజ్కి సంబంధించి రీహాబిలిటేషన్లో ఏవైతే ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఉంటాయో వాటికి సంబంధించి వర్క్షాప్లో మాట్లాడటం జరిగింది. అలాగే జరియా రాణిగంజ్ కోల్ ఫీల్డ్స్కి సంబంధించి ఆ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ని సేఫర్ లొకేషన్లో రీహాబిలిటేట్ చేయడానికి ఏవైతే మిస్టేక్స్ కానీ నేచురల్ మిషప్స్ ఉంటాయో అలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి ఏం చేయాలి అన్నట్లుగా. అలాగే భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ అలాగే ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ ఇవి సబ్సిడరీస్ అన్నమాట కోల్ ఇండియా కింద. ఇవి జరియా మరియు రాణిగంజ్లో యాక్టివ్ మైన్స్ని కలిగి ఉన్నాయి. జరియాలో భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్, రాణిగంజ్లో ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ అన్నటువంటిది ఈ కోల్ ఇండియాకి సబ్సిడరీగా ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఫోక్ మెడిసిన్ రీసెర్చ్ గురించి యూనియన్ క్యాబినెట్ అన్నటువంటిది ఈ నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోక్ మెడిసిన్ అన్నటువంటి దాన్ని నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఫోక్ మెడిసిన్ రీసెర్చ్ అన్నటువంటి నేమ్గా అంటే దీని యొక్క నామన్ క్లేచర్ని చేంజ్ చేయటానికి యూనియన్ క్యాబినెట్ అన్నటువంటిది అప్రూవల్ ఇవ్వటం జరిగింది. అంటే ఇంతకుముందు ఆయుర్వేద అన్నటువంటిది ఇందులో లేదు, దాంట్లో ఇప్పుడు ఆయుర్వేదాన్ని యాడ్ చేశారు. నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోక్ మెడిసిన్ అన్నటువంటి దాన్ని నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఫోక్ మెడిసిన్ రీసెర్చ్ అన్నటువంటి దానిగా మార్చారు. ఎక్కడ ఉంది ఇది? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్నటువంటిది ఉంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ని మరియు రీసెర్చ్ని అందించడానికి ఈ ఇన్స్టిట్యూట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. ఆయుర్వేద మరియు ఫోక్ మెడిసిన్కి సంబంధించి ఇక్కడ స్టూడెంట్స్ అంటే వాళ్ళకి నేబరింగ్ కంట్రీస్లో కూడా అంటే ఒక ఇండియా మాత్రమే కాకుండా టిబెట్, భూటాన్, మంగోలియా, నేపాల్, చైనా, మిగిలినటువంటి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ నుంచి ఇక్కడ స్టూడెంట్స్ ఆయుర్వేద మరియు ఫోక్ మెడిసిన్కి సంబంధించి ట్రైనింగ్ని తీసుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఫర్ జ్యుడిషియరీ. యూనియన్ క్యాబినెట్ అన్నటువంటిది ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటి, సెంటర్ కొంత స్పాన్సర్ చేస్తుంది, స్టేట్స్ ఇంకొంత స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది. దేనికి సంబంధించి? జ్యుడిషియరీకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ని డెవలప్ చేయాలి. అది కూడా రాబోయే 5 సంవత్సరాలలో అంటే 2021 నుంచి 2026 వరకు కూడా మొత్తం 9,000 కోట్ల రూపాయలతో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్గా దీన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ఏంటి, 50 crore రూపీస్ని గ్రామ్ న్యాయాలయాస్ స్కీమ్కి ఇవ్వటం జరిగింది. దాన్ని మిషన్ మోడ్లో నేషనల్ మిషన్ ఫర్ జస్టిస్ డెలివరీ అండ్ లీగల్ రిఫార్మ్స్ అన్నటువంటి దాని కింద మిషన్ మోడ్లో ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. దీని కింద కోర్ట్ హాల్స్ని, రెసిడెన్షియల్ యూనిట్స్ని, అలాగే లాయర్ హాల్స్ని, డిజిటల్ కంప్యూటర్స్ ఇలాంటి వాటన్నింటినీ దీని కింద కన్స్ట్రక్ట్ చేయటం జరుగుతుంది. అలాగే ఈ స్కీమ్కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అన్నటువంటిది ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ని టెక్నికల్ అసిస్టెంట్స్తో అంటే ఇస్రో నుంచి టెక్నికల్ అసిస్టెంట్స్తో డెవలప్ చేయటం జరుగుతుంది. అలాగే న్యాయ వికాస్ 2.0 అన్నటువంటి ఒక అప్గ్రేడెడ్ పోర్టల్ని కూడా దీనికోసం తీసుకొచ్చారు. జ్యుడిషియరీకి సంబంధించి ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డెవలప్మెంట్ కోసం 1993-94వ సంవత్సరం నుంచి ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. అయితే గ్రామ్ న్యాయాలయాస్ స్కీమ్ అన్నటువంటిది ఏదైతే ఉందో దీనిని గ్రామ్ న్యాయాలయాస్ యాక్ట్ అన్నటువంటి దాని కింద ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు? 2008లో ఈ యాక్ట్ని తీసుకురావటం జరిగింది. అయితే 2009వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ నుంచి ఈ గ్రామ్ న్యాయాలయ స్కీమ్ అన్నటువంటిది మనకి అమల్లోకి వచ్చింది. అంటే ఏంటి, గ్రామ్ న్యాయాలయాస్ ద్వారా ఈజీగా జస్టిస్ సిస్టమ్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి, అంటే రూరల్ ఏరియాస్కి కూడా దీన్ని స్ప్రెడ్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో గ్రామ్ న్యాయాలయాస్ యాక్ట్ని 2008లో తీసుకొచ్చారు. ఈ గ్రామ్ న్యాయాలయ స్కీమ్ని 2009 అక్టోబర్ 2వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సబ్ కేటగరైజేషన్ విత్ ఇన్ ద అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీస్కి సంబంధించి మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 340. ఆర్టికల్ 340 కింద ఓబీసీస్ యొక్క సబ్ కేటగరైజేషన్కి సంబంధించి ఏదైతే ఈ కమిషన్ అనేది ఉందో అంటే ఓబీసీ కమిషన్ ఏదైతే ఉందో దానికి 11th ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వటం జరిగింది. ఎప్పటి నుంచి? 2021 జూలై 31కి ఇది ముగిసేది. అయితే దానికి ఇంకొక 6 నెలల పాటు అంటే 2022 జనవరి 31వ తేదీ వరకు దీని యొక్క ఎక్స్టెన్షన్ అనేది కొనసాగించడం జరుగుతుంది. ఇది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క సబ్ కేటగరైజేషన్కి సంబంధించి 11th ఎక్స్టెన్షన్ అనమాట. ఇప్పటి వరకు 11 సార్లు దీన్ని ఎక్స్టెండ్ చేయటం జరిగింది. ఈ కమిషన్ అన్నటువంటిది వేరియస్ స్టేక్ హోల్డర్స్తో కన్సల్ట్ అయ్యి ఈ కేటగరైజేషన్ అంటే ఈ ఓబీసీస్కి సంబంధించి సబ్ కేటగరైజేషన్ మీద ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం 6 నెలల పాటు ఈ ఎక్స్టెన్షన్ అన్నది అమలులో ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్ గురించి ఆర్ఈఎల్ అన్నటువంటిది ఎన్టీపీసీకి సంబంధించి 100% సబ్సిడరీ ఉన్నటువంటిది. ఇది లద్దాఖ్ యూనియన్ టెరిటరీ ఏదైతే ఉందో దీంతో ఒక ఎంఓయూ చేసుకోవటం జరిగింది. దేనికోసం? ఒక లదాక్ ఆటోనామస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అన్నటువంటి దాన్ని సెటప్ చేస్తారు. ఇది కంట్రీ యొక్క ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్ అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ ఎంఓయూ కింద ఏంటి, ఎన్టీపీసీ యొక్క ఫస్ట్ సోలార్ ఇన్స్టలేషన్స్ని లేహ్లో, అంటే లదాఖ్లో ఉన్నటువంటి లేహ్, లదాఖ్ యొక్క క్యాపిటల్ కూడా ఈ లేహ్ అన్నటువంటిది, ఈ లేహ్లో దీన్ని ఇన్స్టాల్ చేయబోతున్నారు. అక్కడ సోలార్ ట్రీస్ని, సోలార్ కార్పోర్ట్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఈ ఎంఓయూ ద్వారా లదాఖ్ అన్నటువంటిది కార్బన్ ఫ్రీ ఎకానమీ వైపుగా అడుగులు వేయటానికి, అలాగే రెన్యూబుల్ సోర్సెస్, గ్రీన్ హైడ్రోజన్, వీటన్నిటికీ సంబంధించి అక్కడ డెవలప్ అవ్వటానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ప్రధానమంత్రి విజన్ అయినటువంటి కార్బన్ న్యూట్రల్ లదాఖ్ అన్నటువంటి ఆ విజన్కి తగినట్టుగా కూడా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫినాన్స్ సర్వీసెస్ ప్లాట్ఫామ్ గురించి. ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ అన్నటువంటిది ఐఎఫ్ఎస్సిఏ యాక్ట్ అన్నటువంటిది ఎప్పుడు తీసుకొచ్చారు, 2019లో తీసుకురావటం జరిగింది. దీని కింద ఏంటి, ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అన్నటువంటి వాటికి సంబంధించి ఫినాన్షియల్ సర్వీసెస్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే ఫినాన్షియల్ ప్రోడక్ట్స్ని రెగ్యులేట్ చేయటం మరియు డెవలప్ చేయటం అన్నటువంటిది ఈ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ చూసుకుంటుంది. దీని ప్రకారమే ఈ ఐఎఫ్ఎస్సిఏ అన్నటువంటిది ఒక ఫ్రేమ్వర్క్ను ఇష్యూ చేయటం జరిగింది. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫినాన్స్ సర్వీసెస్ ప్లాట్ఫామ్కి సంబంధించి కొన్ని, అంటే దీని యొక్క ఆపరేషన్కి కానీ, దీని యొక్క సెటప్ చేయటానికి కానీ ఒక ఫ్రేమ్వర్క్ని తీసుకురావటం జరిగింది. దాని ద్వారా ఏంటి, ట్రేడ్ ఫినాన్స్ సర్వీసెస్ అన్నటువంటి వాటిని ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్లో దీన్ని ప్రొవైడ్ చేయడానికి ఈ ఫ్రేమ్వర్క్ని తీసుకొచ్చారు. దీని కింద ఎక్స్పోర్టర్స్, ఇంపోర్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ట్రేడ్ ఫినాన్స్ ఫెసిలిటీస్ని కాంపిటేటివ్ టర్మ్స్లో పొందటానికి, అలాగే ఇంటర్నేషనల్ ట్రేడ్ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఒక డెడికేటెడ్ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్గా ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫినాన్సింగ్ సర్వీసెస్ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చారు. దీని ద్వారా ఈ ట్రేడ్ రిసీవబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లిక్విడ్ ఫండ్స్లో, వాటిని షార్ట్ టర్మ్ ఫండ్లో, అంటే షార్ట్ టర్మ్ ఫండ్ లాగా వాటిని అబ్టైన్ చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ గురించి. యూనియన్ హోమ్ మినిస్టర్, అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అన్నటువంటిది కొత్తగా బిల్డ్ చేసినటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ అన్నటువంటి దాన్ని ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ. ఎక్కడ ఉంది ఇది, అహ్మదాబాద్, అంటే గుజరాత్లో ఉన్నటువంటి అహ్మదాబాద్లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ. ఇందులో కొత్తగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ అన్నటువంటి దాన్ని బిల్డ్ చేశారు. దీనిని మన యూనియన్ హోమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేశారు. ఈ నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలో మన దేశంలోని 7 రాష్ట్రాలు తమ యొక్క కాలేజీని ఓపెన్ చేయాలి అన్నట్లుగా భావిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి సంబంధించి సైబర్ డిఫెన్స్ సెంటర్ని, బాలిస్టిక్ రీసెర్చ్ సెంటర్, ఇలాంటి వాటిని కూడా సెటప్ చేయాలి. అవి మన హోల్ ఏషియాలోనే యూనిక్గా ఉంటాయి. అంతేకాకుండా మన నేషన్ని ఈ ఫీల్డ్ వైపుగా సెల్ఫ్ రిలియంట్గా తీసుకెళ్ళటానికి ఉపయోగపడతాయి అన్నట్లుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ వెహికల్స్ గురించి. ఇండియా అన్నటువంటిది ఇథనాల్ బేస్డ్ ఫ్లెక్స్ ఇంజన్స్ అంటే ఫ్లెక్సిబుల్ ఇంజన్స్ అని మనం చెప్పచ్చు. ఈ ఫ్లెక్స్ ఇంజన్స్ని తీసుకురావాలి అన్నట్లుగా, ఇథనాల్ బేస్డ్ ఫ్లెక్స్ ఇంజన్స్ని అలో చేయాలి అన్నట్టుగా ఇండియా డిసైడ్ అవ్వటం జరిగింది. దీని కింద ఏంటి, లోకల్ ఫామ్ ప్రొడ్యూస్, అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ కాకుండా లోకల్ ఫామ్ ప్రొడ్యూస్ నుంచి ఏదైతే ఇథనాల్ని మనం తీసుకుంటామో, అంటే నెక్స్ట్ 3 monthsలో ఈ స్కీమ్ని అందుబాటులోకి తీసుకురావాలి అన్నట్టుగా మనం భావిస్తూ ఉన్నామన్నమాట. మన వరల్డ్లో బ్రెజిల్, యుఎస్, కెనడా ఇలాంటి వాటిలో ఇప్పటికే ఈ ఫ్లెక్స్ ఇంజన్స్ని యూజ్ చేస్తూ ఉన్నారు. దీని కింద అంటే BMW, మెర్సిడెస్, టయోటా ఇలాంటివి కూడా ఇలా ఆల్టర్నేటివ్ ఫ్యూయల్తో రన్ అయ్యేటటువంటి వెహికల్స్ని డెవలప్ చేయటానికి ఇప్పటికే అంటే కొన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయన్నమాట. దాంతో లోకల్గా ప్రొడ్యూస్ అయినటువంటి ఇథనాల్ అన్నటువంటిది మన కంట్రీలో ఆల్టర్నేటివ్ ఫ్యూయల్గా పనికొస్తుంది. అంటే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ని తగ్గించడానికి, ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి బూస్ట్ ఇవ్వటానికి ఇది పనికొస్తుంది, అలాగే తక్కువ పొల్యూషన్, కాస్ట్ సేవింగ్ కూడా. అందుకే ఈ ఫ్లెక్స్ ఇంజన్స్ని తీసుకురావాలి అన్నట్లుగా మన భారతదేశం భావిస్తోంది. అయితే ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ వెహికల్స్ లేదా ఎఫ్ఎఫ్విస్ అనేవి ఉంటాయి. ఈ ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ వెహికల్స్ అనేవి ఏంటి, వీటిలో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అనేది ఉంటుంది. దీని ద్వారా గ్యాసోలిన్ అంటే గ్యాసోలిన్ అన్నటువంటి దాన్ని ఇథనాల్తో అప్ టు 83% వరకు మనం బ్లెండ్ చేయొచ్చు. ఈ FFVs అన్నటువంటివి వన్ ఫ్యూయల్ సిస్టమ్, అంటే ఇందులో మోస్ట్ కాంపోనెంట్స్ సేమ్గా ఉంటాయన్నమాట. కన్వెన్షనల్ గ్యాసోలిన్ని అంటే ఓన్లీ కార్లో మనం యూజ్ చేయొచ్చు. కొన్ని స్పెషల్ ఇథనాల్ కంపాటబుల్ కాంపోనెంట్స్ని వీటికి కావాల్సి ఉంటుంది, అంటే వాటికి డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. అంటే ఇథనాల్లో లాగా ఎనర్జీ కంటెంట్ అంటే కొన్ని మోడిఫికేషన్స్ చేయాల్సి ఉంటుంది ఫ్యూయల్ పంప్కి సంబంధించి, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్కి సంబంధించి. అందుకే ఇంజన్ కంట్రోల్ మాడ్యూల్ అన్నటువంటిది కూడా ఇందులో హై ఆక్సిజన్ కంటెంట్, ఇథనాల్కి సంబంధించి హై ఆక్సిజన్ కంటెంట్ ఉండేలాగా అకామిడేట్ చేయాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి LNG లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటాము. LNGకి సంబంధించి రీసెంట్గా మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ ఎవరు, నితిన్ గడ్కరీ, ఈయన కంట్రీస్ ఫస్ట్ ప్రైవేట్ LNG ఫెసిలిటీ ప్లాంట్ని ఈయన ఇనాగ్రేట్ చేయటం జరిగింది. ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు? నాగ్పూర్లో ఇనాగ్రేట్ చేశారు. ఇండియా యొక్క ఫస్ట్ ప్రైవేట్ LNG ఫెసిలిటీ ప్లాంట్ అన్నమాట. లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ లేదా LNG అన్నటువంటిది లిక్విడ్ ఫామ్లో ఉండేటటువంటి ఒక గ్యాస్. ఈ న్యాచురల్ గ్యాస్ని కూల్ చేసేటప్పుడు అంటే -259 డిగ్రీ ఫారెన్ హీట్కి ఇది కూల్ చేయాల్సి ఉంటుంది, లేదా -161 డిగ్రీ సెల్సియస్ అనమాట. అప్పుడే అది క్లియర్గా, కలర్లెస్గా, ఓడోర్లెస్గా అయ్యేటటువంటి ఒక లిక్విడ్గా అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటాము. ఈ LNG తయారీలో లిక్విఫాక్షన్ అన్నటువంటి ప్రాసెస్ అనేటటువంటిది ఉంటుంది. లిక్విఫాక్షన్ అంటే ఏంటి? న్యాచురల్ గ్యాస్ని బాయిలింగ్ పాయింట్ కన్నా బిలోగా అంటే దాన్ని కూల్ చేయటం జరుగుతుంది. ఇందులో ప్రైమరీగా మీథేన్ అనేది ఉంటుంది, మిగిలినటువంటి హైడ్రోకార్బన్స్ చాలా తక్కువ అమౌంట్లో ఉంటాయి. ఈ LNG అన్నటువంటిది కొరోజివ్ కాదు, అలాగే టాక్సిక్గా కూడా ఉండదు. ఈ న్యాచురల్ గ్యాస్లో ప్రైమరీగా మీథేన్ అనేటటువంటిది ఉంటుంది. ఇంకా కొంచెం కొంచెం చిన్న చిన్న కాన్సంట్రేషన్లో మిగిలినటువంటి హైడ్రోకార్బన్స్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఆక్సిజన్, కొన్ని సల్ఫర్ కాంపౌండ్స్ ఇలాంటివి ఉంటాయి. LNG అన్నటువంటిది మన వాటర్లో హాఫ్ ఆఫ్ ద వెయిట్ మాత్రమే ఉంటుంది. ఇది వాటర్ మీద కనుక పోస్తే అది ఫ్లోట్ అవుతూ ఉంటుందన్నమాట. అయితే ఎందుకు ఈ LNG అన్నటువంటిది, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే లిక్విఫికేషన్ అనేది కనుక అయితే ఈ LNGని ఈజీగా స్టోర్ చేయొచ్చు, ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. అంతేకాకుండా CNG కన్నా చూసుకుంటే వాల్యూమ్లో ఇది చాలా తక్కువ అన్నమాట. కాబట్టి LNG అన్నటువంటిది ఎక్కువ యూస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా వరల్డ్లోని LNG సప్లైలో మెజారిటీ అన్నటువంటిది లార్జ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి కంట్రీస్ నుంచే వస్తూ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉమాంగ్ యాప్కి సంబంధించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ ఉమాంగ్ యాప్లో మ్యాప్ సర్వీసెస్ని ఎనేబుల్ చేసింది, అంటే మ్యాప్ సర్వీసెస్ని తీసుకురావటం జరిగింది. సిటిజన్స్ ఈ గవర్నమెంట్ ఫెసిలిటీస్ని దగ్గర ఉన్నటువంటి లొకేషన్స్లో అంటే మండీస్ కావచ్చు, బ్లడ్ బ్యాంక్స్ కావచ్చు, అలాగే ఇంటరాక్టివ్ స్ట్రీట్ మరియు విలేజ్ లెవెల్ మ్యాప్స్ని కూడా ఇందులో తీసుకొచ్చారు. అంటే ఏంటి, ఈ ఉమాంగ్ మొబైల్ యాప్ అన్నటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆల్ ఇన్ వన్ సింగిల్ యూనిఫైడ్ సెక్యూర్ మల్టీ ఛానల్ మల్టీలింగ్యువల్ మల్టీ సర్వీస్ మొబైల్ యాప్ ఈ ఉమాంగ్ యాప్ అన్నటువంటిది. దీని కింద హై ఇంపాక్ట్ సర్వీసెస్ని వేరియస్ ఆర్గనైజేషన్స్, సెంటర్, స్టేట్స్ ఇలాంటివన్నీ కూడా అందిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి 2000+ సర్వీసెస్ ఈ ఉమాంగ్ యాప్లో ఉన్నాయి. ఈ ఉమాంగ్ యాప్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? ఫాస్ట్ ట్రాక్ మొబైల్ గవర్నెన్స్ని ఇండియాలో తీసుకొని రావాలి. ఈజ్ ఆఫ్ లివింగ్ని అంటే సిటిజన్స్కి సంబంధించి ఈజ్ ఆఫ్ లివింగ్ని ఎన్ష్యూర్ చేసేలాగా ఈ ఉమాంగ్ యాప్ని డెవలప్ చేశారు. దీని కింద ఇండియన్ గవర్నమెంట్ సర్వీసెస్ని అంటే హెల్త్ కేర్, ఫినాన్స్, ఎడ్యుకేషన్, హౌసింగ్, ఎనర్జీ, అగ్రికల్చర్, ట్రాన్స్పోర్ట్, అలాగే ఎంప్లాయ్మెంట్, స్కిల్స్ వీటన్నింటికి సంబంధించి గవర్నమెంట్ సర్వీసెస్ని ఇందులో అందిస్తూ ఉన్నారు. ఇందులో ఉమాంగ్కి సంబంధించి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO, అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి, అలాగే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ESIC, అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, మినిస్ట్రీ ఆఫ్ అనిమల్ హస్బెండరీ, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇవన్నీ కూడా ఇందులో పార్ట్నర్స్గా ఉన్నాయన్నమాట ఈ ఉమాంగ్ యాప్కి సంబంధించి. అలాగే ఉమాంగ్ యాప్ని ఎవరు డెవలప్ చేశారు? ఈ యాప్ని డెవలప్ చేసింది ఎవరు? నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ అన్నటువంటిది దీన్ని డెవలప్ చేసింది. నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ అన్నటువంటిది దేని కింద ఉందండి? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేటి అన్నటువంటి మినిస్ట్రీ కింద నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ అనేటటువంటిది ఉంది. ఈ డివిజనే ఈ ఉమాంగ్ అన్నటువంటి యాప్ని డెవలప్ చేయటం జరిగింది. డిజిటల్ ఇండియా అన్నటువంటి ఇనిషియేటివ్లో భాగంగా ఈ ఉమాంగ్ యాప్ని తీసుకురావటం జరిగింది. అయితే ఈ దీనికి సంబంధించినటువంటి ఒక ఇంటర్నేషనల్ వర్షన్ని కూడా తీసుకొచ్చారు. అది ఏంటి? ఉమాంగ్ ఇంటర్నేషనల్ అన్నటువంటిది అనమాట. 2020లో దీన్ని తీసుకురావటం జరిగింది. కొన్ని సెలెక్టెడ్ కంట్రీస్కి మాత్రమే, అంటే యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, సింగపూర్, న్యూజిలాండ్ ఇలాంటి వాటికి సంబంధించి మాత్రమే దీన్ని తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా ఉమాంగ్ అన్నటువంటిది 6th వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అన్నటువంటిది 2018లో యూఏఈలో జరిగింది. అందులో బెస్ట్ యంగ్ గవర్నమెంట్ సర్వీస్ అవార్డ్ అంటే బెస్ట్ మొబైల్ గవర్నమెంట్ సర్వీస్ అవార్డ్ని అందుకుంది ఈ ఉమాంగ్ అన్నటువంటి యాప్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాస్ టెక్స్టైల్ సెక్టార్ గురించి. రీసెంట్గా ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అన్నటువంటివి ఏవైతే ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చారో వాటిలో ఇన్డెప్త్ రివ్యూని యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ చేపట్టడం జరిగింది. అంటే టెక్స్టైల్ సెక్టార్లో బూస్ట్ ఇవ్వటం కోసం ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చామో వాటి యొక్క రివ్యూ అనేది ఎలా ఉంది అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. మన దగ్గర టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్ ఇండస్ట్రీ అన్నటువంటిది లేబర్ ఇన్సెంటివ్ సెక్టార్. ఇది దాదాపు 45 మిలియన్ మంది పీపుల్కి ఎంప్లాయ్మెంట్ని కలిగిస్తూ ఉంది. అంటే అగ్రికల్చర్ సెక్టార్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది ఈ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్ ఇండస్ట్రీలోనే ఉంది. ఇండియా టెక్స్టైల్ సెక్టార్ అన్నటువంటిది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇండస్ట్రీస్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి. అంతేకాకుండా ట్రెడిషనల్ స్కిల్స్, హెరిటేజ్, కల్చర్కి సంబంధించి ఒక స్టోర్ హౌస్ లాగా ఇండియా టెక్స్టైల్ సెక్టార్ అన్నటువంటిది ఉంది. అయితే మన ఇండియా యొక్క టెక్స్టైల్ సెక్టార్ అన్నటువంటిది మొత్తం 2 సెగ్మెంట్స్లో దీన్ని మనం క్లాసిఫై చేయొచ్చు అన్నమాట. ఏంటి ఆ 2 సెగ్మెంట్స్? ఒకటి వచ్చేసి అనార్గనైజ్డ్ సెక్టార్ అనేసి ఒకదాన్ని, రెండవది వచ్చేసి ఆర్గనైజ్డ్ సెక్టార్. ప్రతి దాంట్లో కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్స్ ఉంటాయి, అలానే ఇందులో కూడా. ఇక్కడ అనార్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏంటి? స్మాల్ స్కేల్లో, అంటే ట్రెడిషనల్ టూల్స్ మరియు మెథడ్స్ని యూజ్ చేసి స్మాల్ స్కేల్లో ప్రొడ్యూస్ చేసే వాటిని మనం అనార్గనైజ్డ్ సెక్టార్గా క్లాసిఫై చేయొచ్చు. ఇందులో హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్స్, సెరికల్చర్ అంటే సిల్క్ ప్రొడక్షన్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇక ఆర్గనైజ్డ్ సెక్టార్ కిందకి ఏమేమి వస్తాయి? మోడర్న్ మిషనరీని యూజ్ చేసి, మోడర్న్ టెక్నిక్ని యూజ్ చేసి, అంటే స్పిన్నింగ్, అపారల్, గార్మెంట్ సెగ్మెంట్ ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్ కిందకి ఇలా 2 సెగ్మెంట్స్లో దీన్ని డివైడ్ చేశారు. అయితే టెక్స్టైల్ సెక్టార్కి సంబంధించి మన కంట్రీలో 2.3% జీడిపిని, అంటే మన గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని టెక్స్టైల్ సెక్టార్ అన్నటువంటిది కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇండస్ట్రియల్ అవుట్పుట్లో 7%, అలాగే ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్లో 12%, టోటల్ ఎంప్లాయ్మెంట్లో మోర్ దాన్ 21% ఎంప్లాయీస్కి ఈ టెక్స్టైల్ సెక్టార్ అన్నటువంటిది కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇండియా అన్నటువంటిది టెక్నికల్ టెక్స్టైల్స్కి సంబంధించి, అంటే టెక్నికల్ టెక్స్టైల్స్ యొక్క ప్రొడక్షన్లోకి వచ్చేసరికి టెక్నికల్ టెక్స్టైల్స్ ప్రొడక్షన్లో 6th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అన్నమాట వరల్డ్లోనే. అంతేకాకుండా 6% గ్లోబల్ షేర్ని ఇండియా కలిగి ఉంది. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ కాటన్ మరియు జూట్కి సంబంధించి. అంతేకాకుండా ఇండియా అన్నటువంటిది సిల్క్ ప్రొడ్యూసింగ్కి సంబంధించి 2nd లార్జెస్ట్ ప్రొడ్యూసర్. అయితే మన దేశంలో టెక్స్టైల్ సెక్టార్ అన్నటువంటిది అనార్గనైజ్డ్ సెక్టారే డామినేట్ చేస్తూ ఉంది. హైలీ ఫ్రాగ్మెంటెడ్ అనమాట. అలాగే అవుట్డేటెడ్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉండటం, ట్యాక్స్ స్ట్రక్చర్ ఇష్యూస్ అంటే జిఎస్టీకి సంబంధించి ఇష్యూస్ అనేవి ఉండటం, ఎక్స్పోర్ట్స్ స్టాగ్నెంట్గా ఉండటం, స్కేల్ అన్నటువంటిది అంటే సైజ్ ఆఫ్ మిషన్స్ అన్నటువంటివి తక్కువగా ఉండటం, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎఫ్డిఐ అన్నటువంటిది తక్కువగా రావటం ఇవన్నీ మన దగ్గర ఉన్నటువంటి కన్సర్న్స్. అయితే వీటి కోసం ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది మన గవర్నమెంట్ అన్నటువంటిది చూస్తే, ఒకటి వచ్చేసి అమెండెడ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండ్ స్కీమ్ అన్నటువంటి దాన్ని 2015వ సంవత్సరంలో తీసుకొచ్చింది. ఆ తర్వాతే SITP అంటే స్కీమ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్స్ పార్క్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే సమర్థ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. సమర్థ్ అంటే ఏంటి? స్కీమ్ ఫర్ క్యాపబిలిటీ బిల్డింగ్ ఇన్ టెక్స్టైల్ సెక్టార్స్ అంటాము. ఈ సమర్థ్ స్కీమ్ని తీసుకొచ్చారు. అలాగే నార్త్ ఈస్టర్న్ రీజియన్ టెక్స్టైల్ ప్రమోషన్ స్కీమ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే పవర్ టెక్స్ట్ ఇండియా అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. పవర్ టెక్స్ ఇండియా అనేటటువంటి దాంట్లో రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ అంటే పవర్ లూమ్ టెక్స్టైల్స్కి సంబంధించి కొత్త కొత్త మార్కెట్కి సంబంధించి బ్రాండింగ్ అలాగే వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి సబ్సిడీస్కి సంబంధించి వీటన్నింటి కోసం ఈ పవర్ టెక్స్ ఇండియా అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే సిల్క్ సమగ్ర అన్నటువంటి స్కీమ్ని తీసుకొచ్చారు. ఈ సిల్క్ సమగ్ర స్కీమ్ కింద ఏంటి హై క్వాలిటీ అంటే డొమెస్టిక్ సిల్క్కి సంబంధించి క్వాలిటీ మరియు ప్రొడక్టివిటీని పెంచడం కోసం దీన్ని తీసుకొచ్చారు. ఇంకా ఏమేమి తీసుకొచ్చారు జూట్కి సంబంధించి జూట్ ఐ కేర్ అన్నటువంటి పైలట్ ప్రాజెక్ట్ని 2015వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. అలాగే ఇంకా ఏం తీసుకొచ్చారు నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా టెక్నికల్ టెక్స్టైల్స్లో మన ఇండియాని గ్లోబల్ లీడర్గా నిలబెట్టాలి, మన యొక్క డొమెస్టిక్ మార్కెట్ని పెంచాలి. 2024 కల్లా మన మార్కెట్ సైజ్ని 40 బిలియన్ నుంచి $50 బిలియన్ పెంచాలి అన్నటువంటి ఉద్దేశంతో నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ని తీసుకురావటం జరిగింది. ఇదంతా కూడా మన ఇండియా యొక్క టెక్స్టైల్ సెక్టార్కి సంబంధించి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సంకల్ప్ సే సిద్ధి మిషన్ వన్ ధన్ గురించి. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అన్నటువంటిది సంకల్ప్ సే సిద్ధి మిషన్ వన్ ధన్ అన్నటువంటి ఇనిషియేటివ్ ఏదైతే ఉన్నాయో ఎవరు తీసుకొచ్చారు ఈ ఇనిషియేటివ్ని ట్రైఫెడ్ అంటే ఏంటి ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటాము. ఈ ట్రైఫెడ్ అన్నటువంటిది ఈ తీసుకొచ్చినటువంటి సంకల్ప్ సే సిద్ధి మిషన్ వన్ ధన్ ఈ ఇనిషియేటివ్స్ని మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ రివ్యూ చేయటం జరిగింది. ఈ ట్రైఫెడ్ అన్నటువంటిది 1987వ సంవత్సరంలో ఏర్పడింది. అంటే ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ అన్నటువంటిది ఇది నేషనల్ లెవెల్ అపెక్స్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో ఇది ఉంటుంది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి మన కంట్రీలో ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సోషల్గా ఎకనామిక్గా డెవలప్ చేయాలి. అంటే ఏంటి ట్రైబల్ ప్రోడక్ట్స్కి సంబంధించి మెటల్ క్రాఫ్ట్ ట్రైబల్ టెక్స్టైల్స్ పాటరీ ట్రైబల్ పెయింటింగ్స్ అలాగే వీటన్నింటికి సంబంధించి అంటే వాళ్ళ యొక్క ఇన్కంలో మేజర్ పోర్షన్ ఇవి ఉండాలి. అంటే వాళ్ళు ఎక్కువగా వీటి మీదే డిపెండ్ అవుతూ ఉంటారు కాబట్టి వీటిలో మార్కెటింగ్ డెవలప్మెంట్ని తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతో ట్రైఫెడ్ని స్థాపించటం జరిగింది. అయితే సంకల్ప్ సే సిద్ధి మిషన్ వన్ ధన్ అన్నాము. ఈ సంకల్ప్ సే సిద్ధి దీన్నే మిషన్ వన్ ధన్ అనేసి పిలుస్తూ ఉంటారు. దీనిని సెంట్రల్ గవర్నమెంట్ 2021లో లాంచ్ చేయటం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ ఈ ఇండియా ట్రైబల్ పాపులేషన్లో సస్టైనబుల్ లైవ్లీహుడ్ని ఎస్టాబ్లిష్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఇందులో భాగంగా ట్రైఫెడ్ అన్నటువంటిది వేరియస్ స్కీమ్స్ని ఇందులో మర్జ్ చేసింది. ఏమేం స్కీమ్స్ని వన్ ధన్ వికాస్ కేంద్రాస్ని ఇందులోకి తీసుకొచ్చింది. అలాగే హాత్ బజార్స్ అన్నటువంటి వాటిని ఏర్పాటు చేశారు. ఆ హాత్ బజార్స్ని అలాగే మినీ ట్రై ఫుడ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులో యూజ్ చేశారు. అలాగే కామన్ ఫెసిలిటీ సెంటర్స్ని అలాగే ట్రై ఫుడ్కి సంబంధించినటువంటి పార్క్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రై ఫుడ్ పార్క్స్ని ఇందులో మర్జ్ చేయటం జరిగింది. అలాగే స్ఫూర్తి అన్నటువంటి స్కీమ్ ఏదైతే ఉందో స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అంటాము. ఆ స్ఫూర్తి క్లస్టర్స్ని అలాగే ట్రైబల్ ఇండియా రీటైల్ స్టోర్స్ని అలాగే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే ఇండియా బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ సంకల్ప్ సే సిద్ధి మిషన్ వన్ ధన్లో భాగంగా తీసుకురావటం జరిగింది. అలాగే ట్రైఫెడ్ అన్నటువంటిది నోట్ వర్తీ ప్రోగ్రామ్స్ని కొన్నింటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. అవి ఏమేంటి మెకానిజం ఫర్ మార్కెటింగ్ ఆఫ్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ MFP అన్నటువంటి దాన్ని అలాగే ఇంకా ఏమేమి ఉన్నాయి వాల్యూ చైన్ని అంటే ఈ MFPస్కి సంబంధించి వాటి వాల్యూ చైన్ని డెవలప్ చేయాలి మినిమం సపోర్ట్ ప్రైస్ని అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో పాస్ట్ 2 yearsగా ఈ మెకానిజం ఫర్ మార్కెటింగ్ ఆఫ్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. అంతేకాకుండా ట్రైఫెడ్ అన్నటువంటిది ట్రైబల్ ఎకానమీని ముందుకు తీసుకెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశంతో 3,000 కోట్ల రూపాయలని ఈ ట్రైబల్ ఎకానమీలోకి ఇంజెక్ట్ చేయటం జరిగింది. అలాగే వన్ ధన్ ట్రైబల్ స్టార్టప్స్ని కూడా ఈ స్కీమ్ కిందే తీసుకొచ్చారు. దాని కింద హోమ్ బౌండెడ్ ట్రైబల్ ఆర్టిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అంటే అలాగే ట్రైబల్ గ్యాదరర్స్ వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ని కలిగించడానికి ఇది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ గురించి. జల్ జీవన్ మిషన్ అన్నటువంటిది దాదాపు ఇప్పటికే 97 లక్షల హౌస్ హోల్డ్స్కి 97 లక్షల హౌస్ హోల్డ్స్ కి ట్యాప్ వాటర్ కనెక్షన్స్ ని ఇవ్వటం జరిగింది. అది కూడా ఎక్కడ ఏవైతే జపనీస్ ఎన్సెఫలైటిస్, అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ అఫెక్టెడ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 97 లక్షల హౌస్ హోల్డ్స్కి ట్యాప్ వాటర్ కనెక్షన్స్ని ఇవ్వటం జరిగింది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇందులో భాగంగా 5 రాష్ట్రాలు ముఖ్యంగా ఈ జపనీస్ ఎన్సెఫలైటిస్ అలాగే అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్తో బాధపడుతున్నటువంటి ఐదు స్టేట్స్, అందులో కొన్ని ప్రియారిటీ డిస్ట్రిక్ట్స్ అనమాట. ఏమేంటి అవి? ఒకటి వచ్చేసి అస్సాం, రెండవది వచ్చేసి బీహార్, మూడవది వచ్చేసి తమిళనాడు, 4వది వచ్చేసి ఉత్తరప్రదేశ్, 5వది వచ్చేసి వెస్ట్ బెంగాల్. ఈ 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రయారిటీ డిస్ట్రిక్ట్స్లో ట్యాప్ వాటర్ కనెక్షన్ని ఇస్తూ ఉన్నాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఈ జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో దీని ద్వారా ఏంటి, పర్ డే 55 లీటర్స్ వాటర్ని పర్ పర్సన్కి అందించాలి ప్రతి రూరల్ హౌస్ హోల్డ్కి. అంతేకాకుండా ప్రతి రూరల్ హౌస్ హోల్డ్కి కూడా ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ని FHTPsని 2024 కల్లా అందించాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ జల్ జీవన్ మిషన్ని తీసుకురావటం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అన్నటువంటిది దీనికి సంబంధించి నోడల్ మినిస్ట్రీగా పనిచేస్తుంది. అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ ఏదైతే ఉందో ఇది ఎన్సెఫలైటిస్కి సంబంధించి ఒక సివియర్ కేసు అనమాట. మస్కిటోస్ ద్వారా ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. హై ఫీవర్ అలాగే బ్రెయిన్కి ఇన్ఫ్లమేషన్ని ఇది కలిగించవచ్చు. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది 2006వ సంవత్సరంలో ఈ అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ అన్నటువంటి టర్మ్ని కాయిన్ చేయటం జరిగింది. దీని కింద అంటే గ్రూప్ ఆఫ్ డిసీజెస్ అన్నటువంటివి సిమిలర్గా కనపడుతూ ఉన్నా కూడా ఒకటికొకటి చేంజ్ అనమాట. అంటే దాని యొక్క అవుట్ బ్రేక్ని బట్టి అవి తీసుకొచ్చేటటువంటి ఎన్విరాన్మెంట్, అది క్రియేట్ చేసేటటువంటి ఎన్విరాన్మెంట్ని బట్టి వాటిని డిఫరెన్షియేట్ చేయటం కష్టమైనా కూడా ఇలా 2006లో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ అన్నటువంటి టర్మ్ని తీసుకురావటం జరిగింది. ఈ డిసీజ్ అన్నటువంటిది కామన్గా చిల్డ్రన్ మరియు యంగ్ అడల్ట్స్ని అఫెక్ట్ చేస్తుంది. అంటే వాళ్ళలో ఎవరైతే మార్బిడిటీ, మోర్టాలిటీని కూడా ఇది కలుగజేయచ్చు. దీని యొక్క కాజేటివ్ ఏజెంట్స్ ఏంటి? వైరసెస్ మెయిన్గా దీని యొక్క కాజేటివ్ ఏజెంట్స్ అంటే ఈ అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్కి సంబంధించి. ఇది కాకుండా కొన్ని బ్యాక్టీరియా, ఫంగై, పారాసైట్స్, కెమికల్స్, టాక్సిన్స్ అలాగే నాన్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ కూడా పాస్ట్ ఫ్యూ డికేడ్స్లో దీన్ని కాజ్ చేయటం జరిగింది. ఇది నాన్ వ్యాక్సిన్ అనమాట, జస్ట్ ప్రివెంటబుల్. జపనీస్ ఎన్సెఫలైటిస్ వైరస్ అన్నటువంటిది ఈ అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ని కాజ్ చేసేటటువంటి అంటే మేజర్గా ఇదనమాట. అయితే హెర్పిస్ సింప్లెక్స్ వైరస్, నిఫా వైరస్, జికా వైరస్ ఇలా ఇవన్నీ కూడా ఈ అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ని కాజ్ చేయటం జరుగుతుంది. దీని యొక్క సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి? కన్ఫ్యూజన్ ఉండటం, డిస్ఓరియంటేషన్, కోమాలోకి వెళ్ళటం, అలాగే మాట్లాడలేకపోవటం అంటే ఇనబిలిటీ అనమాట, హై ఫీవర్ రావటం, వామిటింగ్, నాజియా, అన్కాన్షియస్నెస్ ఇవన్నీ కూడా దీని యొక్క సిమ్టమ్స్. అయితే డయాగ్నోసిస్ ఏంటి దీనికి సంబంధించి అంటే ఏమేమి డయాగ్నోసిస్ చేస్తారు? ఒకటి వచ్చేసరికి నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాని కింద దీనికి సంబంధించి డయాగ్నోసిస్ చేయటం జరుగుతుంది. అంటే జపనీస్ ఎన్సెఫలైటిస్ని డిటెక్ట్ చేసి దానికి సంబంధించినటువంటి వాటినే దీనికి ఇవ్వటం జరుగుతుంది. అయితే మన భారతదేశంలోకి వచ్చేసరికి 2018 నుంచి దాదాపు 17 రాష్ట్రాల్లో మొత్తం 10,000 కేసెస్ అన్నవి ఇప్పటి వరకు డయాగ్నోస్ చేయటం జరిగింది. ఇండియా అన్నటువంటిది ఈ అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్కి సంబంధించి 6% ఫెటాలిటీ రేట్ని కలిగి ఉంది. బీహార్, అస్సాం, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, తమిళనాడు, కర్ణాటక, త్రిపుర ఇలాంటివి ఈ అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్కి సంబంధించి మోస్ట్ అఫెక్టెడ్గా ఉన్నాయి. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ గురించి. ఇది GIS ఎనబుల్డ్ పోర్టల్ అనమాట. నేషనల్ GIS ఎనబుల్డ్ పోర్టల్గా ఈ ల్యాండ్ బ్యాంక్ సిస్టమ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఏప్రిల్ 2021వ తేదీ నుంచి ప్రతి మంత్ కూడా దాదాపు 30% ఇంక్రీజ్ అన్నటువంటిది ఇక్కడ కనబడుతోంది అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ అన్నటువంటి దాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అన్నటువంటిది డెవలప్ చేయటం జరిగింది. దీని కింద కంట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రిసోర్స్ ఆప్టిమైజేషన్, ఇండస్ట్రియల్ అప్గ్రేడేషన్ మరియు సస్టైనబిలిటీ వైపుగా వెళ్ళటానికి ఇండస్ట్రియల్ ఏరియాస్ క్లస్టర్స్ ఇలాంటి వాటి యొక్క ఏర్పాటులో ఈ పోర్టల్ అన్నటువంటిది హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా అన్ని ఇండస్ట్రియల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఫ్రీగా మరియు ఈజీగా యాక్సెసిబుల్ చేసుకోవటానికి వన్ స్టాప్ సొల్యూషన్గా ఈ పోర్టల్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అంటే రా మెటీరియల్ అవైలబిలిటీ గురించి, అగ్రికల్చర్, హార్టికల్చర్, మినరల్స్, అలాగే న్యాచురల్ రిసోర్సెస్, లాజిస్టిక్స్ నోడ్స్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, అలాగే ఆ టెరైన్ లేయర్స్ ఏంటి, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఇలా వీటన్నింటికి సంబంధించి వన్ స్టాప్ సొల్యూషన్గా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ల్యాండ్కి సంబంధించి అవైలబుల్ ల్యాండ్ అన్నటువంటిది ఎలా ఉంది అంటే ఎక్కడెక్కడ యూనిట్స్ని సెటప్ చేసుకోవచ్చు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. అంతేకాకుండా స్టేట్ జిఐఎస్ పోర్టల్స్తోనూ స్టేట్ ల్యాండ్ బ్యాంక్స్తోనూ ఇది లింక్స్ని కలిగి ఉంటుంది. ఇక్కడ జిఐఎస్ అన్నాము అంటే ఏంటి, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. జిఐఎస్ అన్నటువంటిది ఒక కంప్యూటర్ సిస్టమ్ అనమాట. దీని కింద ఏంటి, ఏదైనా ఒక డేటాకి సంబంధించి అంటే ఎర్త్ సర్ఫేస్ మీద పొజిషన్కి సంబంధించి వాటిని క్యాప్చర్ చేయడానికి, స్టోర్ చేయడానికి, వాటిని చెక్ చేయడానికి, ఆ డేటాని డిస్ప్లే చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఏంటి, స్పేషియల్ సిస్టమ్స్ లేదా స్పేషియల్ ప్యాటర్న్స్ అనేవి ఎలా ఉన్నాయి అన్నట్టుగా బెటర్ అండర్స్టాండ్ చేసుకోవటానికి ఇది ఇండివిజువల్స్కి ఉపయోగపడుతుంది. అలాగే డిఫరెంట్ వేస్లో అంటే లాటిట్యూడ్, లాంగిట్యూడ్కి సంబంధించి, అడ్రస్కి సంబంధించి, జిప్ కోడ్కి సంబంధించి ఇలా మనం వేరియస్ వేస్లో ఈ లొకేషన్ని అంటే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం తీసుకోవచ్చు. అంతేకాకుండా అంటే జిఐఎస్లో ఈ పీపుల్కి సంబంధించినటువంటి డేటా అంటే పాపులేషన్, ఇన్కమ్, ఎడ్యుకేషన్ లెవెల్ ఇలాంటి వాటన్నింటికి సంబంధించి ఇందులో డేటా ఉంటుంది. అంతేకాకుండా ఫ్యాక్టరీస్, ఫార్మ్స్, స్కూల్స్, స్ట్రామ్ డ్రైన్స్, రోడ్స్, ఎలక్ట్రిక్ పవర్ లైన్స్ ఇలా వీటికి సంబంధించి కూడా ఇందులో ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఉంటుంది. జిఐఎస్ని ఎక్కడ మనం యూజ్ చేస్తాము, ఒకటవది వచ్చేసరికి ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్కి సంబంధించి, రెండవది వచ్చేసరికి ఆయిల్ స్పిల్ ఏదన్నా అయిందంటే ఆయిల్ స్పిల్, అలాగే రిమీడియేట్ మెజర్స్ ఏవైతే తీసుకోవాలో వాటికి సంబంధించి, అలాగే కోల్ మైన్కి సంబంధించి, కోల్ మైన్స్లో ఏదైనా ఫైర్ జరిగిందనుకోండి అలాంటి ఫైర్ మేనేజ్మెంట్కి సంబంధించి, అలాగే వేస్ట్ వాటర్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్లోనూ దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కడ యూస్ చేయొచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్లోనూ యూస్ చేయొచ్చు. అలాగే ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి, ఎయిర్ పొల్యూషన్ మరియు కంట్రోల్కి సంబంధించి యూస్ చేసుకోవచ్చు. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి యూస్ చేసుకోవచ్చు. ఇలా జిఐఎస్ అప్లికేషన్స్ అన్నటువంటివి చాలా ఉన్నాయి. ఇవి ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.